శ్రీలక్ష్మీవల్ల భారభా విఖనామనిమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాీవేంకటాద్రిలయ కమలాకాంబుమాన్ అభంగుర విభూతిస్ తరంగతు మంగళం అస్మత్పరమగూరుభ్యో నమ విఘనసూరుభ్యో నమ వంశర్షిభ్యో నమ మహర్షిభ్యో నమో నమ నాలుగవ నక్షత్రమైనటువంటి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం ఈ నక్షత్రాల్లో నాలుగవదిది అరోహిణి ఈ నక్షత్రం పేరు రోహిణీ చ విధిర్బ్రహ్మా ప్రజాపంచ చతుర్ముఖ ప్రజాపతి ప్రజేశ్చ వింకజాసన ఆత్మభూవు పద్మయోని సద్బ్రహ్మ నామ పరం ఈ నక్షత్రి రోహిణీ విధి బ్రహ్మా ప్రజాపచ్చర్ముఖ ప్రజాపతి ప్రజేస విధాత పంకజాసన ఆత్మభూహు పద్మయోని బ్రహ్మనామ ఈ విధంగా రోహిణి నక్షత్రానికి అనేకమైన వివిధ నామాలతో చెప్తూ ఉంటారు రోహిణీ నక్షత్రము నక్షత్రాల క్రమంలో నాలుగవది కానీ కృత్తికాపరంగా చూసినట్లయితే రెండవది వేద ప్రకారం చూసినట్లయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే నాలుగవది ఈ నక్షత్రం కృష్ణవర్ణంలో ఉంటుంది ఐదు నక్షత్రాల కూటమి ఐదు నక్షత్రాలు ఆకాశంలో మీరు పరిశీలించినప్పుడు సహజంగా మన కంటి కనపడనటువంటి దూరంలో ఉంటుంది దీన్ని ఆ బైనాకలర్తో చూడాలి చూసినప్పుడు మీకు ఒక ఐదు నక్షత్రాలు ఒకే చోట ఉంటే కూటమి అంటే కలయిక ఉంటుంది అది అలా ఉంటుందన్నమాట శకటాకారము అంటే బండి ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుందన్నమాట ఈ నక్షత్రాధిపతి బ్రహ్మ ఇది మనుష్యగణానికి చెందినటువంటి నక్షత్రం సకల భో సకలమైనటువంటి భాండములకు మార్గదర్శకుడు గీతాచార్యుడు మనకి ద్వాపరయంలో కృష్ణ పరమాత్మ ఈ నక్షత్రంలో జన్మించాడు అద్భుతమైనటువంటి నక్షత్రం అంటే మిగతా నక్షత్రాలు మంచివి కాదా కృష్ణుడు జన్మిస్తేనే మంచి నక్షత్రం అని సందేహం అవుతు ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఏంటంటే చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలు దక్ష ప్రజాపతి సంతానం వీరంతా అందులో ఈ రోహిణీ నక్షత్రం అంటే అత్యంత ప్రేమ చంద్రుడికి అందువల్ల చంద్రుడి యొక్క ప్రసరణ ఎక్కువగా ఈ నక్షత్రం పైన ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా చక్కగా మంచి వర్చస్సు ఒక ఆకర్షణీయమైన శక్తి ఒక ఆకర్షణీయమైన రూపము చూడగానే వీరితో మనం మాట్లాడాలి పలకరించాలి వీరితో పరిచయం పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది మనకి వీళ్ళ యొక్క రూప సౌందర్యం కూడా అలాగే ఉంటుంది అట్లాగే ఇందు జన్మించిన వారికి తేజోవంతమైన నేత్రములు వారి యొక్క కళల నుంచి మంచి తేజస్సు వెలుగొందుతూ ఉంటుంది ఈ నక్షత్రము విశాలమైనటువంటి వక్షస్థలం ఉంటుంది కొనదేలిన ముక్కు ఉంటుంది చూసేవారికి అద్భుతంగా కనపడుతూ ఉంటారు బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది వీరికి బుద్ధి విషయ కుశలత అంటే బుద్ధిలో మంచి స్ఫురణ శక్తి ఏ ఏ సమయాల్లో ఎట్లా ప్రవర్తించాలో అట్లా వీరు ఈ నక్షత్రంలో జన్మించిన వారు చూసి మనం నేర్చుకోవాలి వీళ్ళకి భవిష్యత్తు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది భవిష్యత్తు గోచరించడం అంటే అంటే ఏమిటి భవిష్యత్తు గోచరించటము గోచారము అంటే కనిపించేటువంటిది గోచరము ఎక్కువ ముందుగా తెలుస్తూ ఉంటుంది ఆ తెయడం వల్ల ఏంటంటే ఏం చేస్తారంటే దానికి తగ్గట్టుగా ముందే ప్రణాళిక వేస్తారు ముందర బంధం అంటారు చూసారా అది అనమాట అంటే ముందుగానే ఆ జరగబోయేటువంటి విషయాలని ముందుగా వీళ్ళకి ఊహకు అందుతాయి కాబట్టి ఊహాతీయుత శక్తి వీళ్ళకి కొంత ఉంటుంది ఎందుకంటే చంద్రుడు రోహిణీ నక్షత్రాలు చంద్రుడు చంద్రమా మనసో జాత అని చెప్తుంట చంద్రుడు మనస్సు కారకుడు అని జ్యోతిశాస్త్రం చెప్తుంది వేదం కూడా చెప్తుంది సో ఇక్కడ ఏమవుతుంది వీళ్ళకి మనస్సు యొక్క శక్తి ముందుగా వీళ్ళకి చెప్తోంది ఫలానా జరగబోతుంది అని అందువల్ల ఏంటంటే ఆ జరగబోయే విషయానికి ముందుగానే ప్రణాళికలు తయారు చేసి జీవితంలో మంచి ఉన్నత స్థానానికి ఒక నాయకుడుగా ఒక లేదంటే ఇప్పటి కాలంలో అన్వయించి చెప్పాలి అని చెప్పంటే ఒక మేనేజర్ గాను ఒక టీం లీడర్ గాను ఒక నాయకుడు గానో ఒక బాస్గాను ఒక ఇన్ఛార్జిగానో అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు అయితే మీరు ఏ పని చేపట్టినప్పటికీ కూడా సామదాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారట వీళ్ళు అంటే తెలుసు కదా సామము అంటే సామరస్యంగా ఇట్లా చేసుకుందాం ఈ పని మనం విజయం సాధిస్తామని చెప్పి ఎదుటి వ్యక్తితో చర్చిస్తారు విన్నాడా సరే లేదు దానము దానం అంటే ఎదుటి వ్యక్తికి ఏ వస్తువు లేదు దానం ఇత ఇతనిస్తే ఇంకోళ్ళు తీసుకోవడం ఏమిటి అనేటువంటి ఆలోచన వద్దు దానం అంటే ఏమిటి ఆ వ్యక్తికి ఏది అవసరం ఉన్నదో దాన్ని వీళ్ళు సరిదిద్ది ఇచ్చేస్తారనమాట అట్లాగైనా సరే తన దారిలోకి తెచ్చుకుంటారు ఈ రెండింటి వల్ల కాలేదు మూడవది భేదం నువ్వు ఈ పని చేయకపోతే మాత్రం బాగుండదు ఇది చేయవలసిందే చేసి తీరవలసిందే అని విభేదిస్తారన్నమాట అప్పటికి కూడా వినలేదు దండన అంటే దండన విధించి తన మార్గంలోకి తెచ్చుకొని మొత్తానికి కార్యం సాధించడానికి కావలసినటువంటి ఆలోచనలు ప్రతిభా పాఠవాలు నైపుణ్యత రాజకీయ దురంధ్రత రాజనీతి ఇవన్నీ కూడా వీరిలో ఉంటాయి అన్నీ కృష్ణ పరమాత్మ లక్షణాలు ఉంటాయి కృష్ణ పరమాత్మ లక్షణాల మరో కోణంలో ఎప్పుడు ఆలోచించకండి మంచి యుక్తిపరుడు ఆయన అంటే దేశాన్ని ప్రపంచాన్ని రాష్ట్రాన్ని సంఘాన్ని కుటుంబాన్ని వీటన్నిటినీ కూడా ఒక మంచి సన్మార్గంలో నడిపించవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది అట్లా తీసుకోవాలి కూడా అటువంటి విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా అది పాటిస్తారు చేసేటువంటి చేసేటువంటి పనిలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు అందువల్ల వీళ్ళు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది అందులో సందేహం అక్కర్లేదు వీరికి వీరు చేసేటువంటి వాటి వలన ఎక్కువ మంది బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచయం అవుతారు ఎవరికి ఎప్పటికీ ఏది అవసరం ఉన్నప్పటికీ కూడా వీరు తమ యొక్క సొంత కార్యక్రమంగా భావించి ఇతరులకు వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వీరిని నమ్ముకున్న వారికి వీరి ప్రాణాన్ని అడ్డు వేసి వారిని కాపాడతారు అటువంటి లక్షణము ఈ రోహిణి నక్షత్ర జాతకుల్లో ఉంటుంది అయితే బాల్యంలో కొంత బాల్య అంతా కూడా కొద్దిగా ఇబ్బందిగా గడుస్తుంది వీరికి ఎక్కువగా ఎవరైతే పూజనీయులు ఉంటారో పూజనీయులు అంటే ఎవరు వీరికి చదువు చెప్పిన గురువులు కావచ్చు లేదంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఒక వైద్య రంగంలో ఒక వైద్యుడు ఉన్నాడు చక్కగా ఆయన గౌరవిస్తారు ఒక రంగంలో ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు ఆయన గౌరవిస్తారు ఒక రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు ఆయన గౌరవిస్తారు ఎక్కడైనటువంటి ఎవరైతే పూజనీయమైనటువంటి స్థానాల్లో ఉన్నారో అంటే పూజనీయమైన స్థానం అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ధనం విషయంలో కాదు నేను చెప్పేటువంటిది జ్ఞాన విషయంలో జ్ఞాన విషయంలో పూజనీయత ఉంటుందో వారిని వీరు తప్పనిసరిగా మేము వారి కంటే గొప్పవారం అనే భావన లేకుండా వారిని గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ తమ యొక్క సమయాన్ని ఇతరుల కొరకు కేటాయిస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక బాధ్యతలు ఉంటూనే ఉంటారు వీళ్ళు వీళ్ళు సమయానికి ఖాళీగా ఉండడం అనేటువంటిది లేదు తమ కోసమో లేక ఇతరుల కోసమో ఎక్కువగా తమకంటే కూడా ఇతరుల కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు చాకచక్యంతో వ్యవహరిస్తారు చాకచక్యం అంటే తెలుసు కదా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎక్కడ ఎట్లా పరిష్కరించాలో తెలుసుకొని ఆ చాకచక్యంతో అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు ధర్మకర్మలు మరియు వ్యవసాయ రంగంలో నైపుణ్యం కలిగిన వారుగా ఉంటారు ధర్మకార్యాలు ధర్మకార్యాలంటే ఎక్కడైనా సరే ధర్మానికి గ్లాని జరిగితే ధర్మానికి కష్టం వస్తే ధర్మానికి ఇబ్బంది జరిగితే అధర్మం ప్రవృ చెలరేగితే అక్కడికి వెళ్తారు వెళ్ళి వెళ్ళి అధర్మాన్ని ఖండించేస్తారు కృష్ణ పరమాత్మ ద్వాపరేగంలో సాక్షాత్తు నేను చెప్పినటువంటి కార్యాలన్నీ ఆయన స్వయాన చేసి ఆచరించి చూపించి మనకి మార్గదర్శకుడైనాడు వీరికి వ్యవసాయం చేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అందువల్ల ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు వ్యవసాయ రంగంలో కానీ లేదా వ్యవసాయ సంబంధితమైనటువంటి సంస్థల్లో ఉద్యోగంలో కానీ లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో కానీ ఉంటారు వీళ్ళు చక్కటి మానసిక స్థితి ఉంటుంది అట్లాగే ప్రతి విషయాన్ని కూడా విశ్లేషించేటువంటి తత్వం విశ్లేషించటం అంటే ఒక ఒక ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా ఒక చర్చించాల్సిన విషయం వచ్చింది ఆ విషయాన్ని మంచి చెడు కష్టము నష్టము సుఖము దుఃఖము దాన్ని లోతు అంత తీవ్రంగా చర్చిస్తారు వీళ్ళు అంటే విశ్లేషణాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా కావచ్చు అది రాజకీయ విషయమా కుటుంబ విషయమా ఉద్యోగ విషయమా వ్యవహార విషయమా వ్యాపార విషయమా వ్యవసాయ విషయమా ఏ విషయమైనా సరే దాన్ని చక్కగా విశ్లేషించి ఆ విశ్లేషణ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు దాన్ని కట్టుబడి ఉంటారు వీరికి ఆరోగ్యం కూడా చక్కగానే ఉంటుంది అయితే వీళ్ళకి అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అందువల్ల వీళ్ళ అనారోగ్యాన్ని పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తారు ఈ నిర్లక్ష్యం వలన ఏమవుతుందో తెలుసా భవిష్యత్తులో అది పెద్ద ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో నా యొక్క సూచన ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత రాబోయేటువంటి పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి వీళ్ళు తగ్గించు తగ్గించుకోవచ్చు తప్పించుకోవచ్చు ఈ నక్షత్రం వారు ఎక్కువగా ప్రేమపిపాసిగా ఉంటారు ప్రేమ పిపాసిగా అంటే కనిపించిన వారందరినీ ప్రేమించుకుంటూ వెళ్తారని కాదు దీని అర్థం తల్లిదండ్రులను ప్రేమించటమే అనదములను ప్రేమించటమే భార్యాపిల్లల్ని ప్రేమించటమే గురువులను ప్రేమించటమే స్నేహితుల్ని ప్రేమించటమే అంటే వీరి యొక్క తత్వం అంతా కూడా ఎక్కువగా ప్రేమతో ఇమిడి ఇమిడి ఉంటుంది వీళ్ళు దేనికి లొంగరు ప్రేమకు మాత్రమే లొంగుతారు ధనానికి దొంగరు ధాన్యానికి లొంగరు అహంకారంతో లొంగరు రాజకీయానికి లొంగరు అధికారానికి లొంగరు మరి ఎక్కడ లొంగుతారు వీళ్ళంటే వీళ్ళని మనం ప్రేమించినట్లయితే ప్రేమించడం అంటే వీళ్ళపైన ఎక్కువగా ఆప్యాయత అనురాగము మన మనస్సుని వారి దగ్గర ఉంచినట్లయితే వారు చక్కగా మన ఉన్నతి కోసం వీరు పాటుపడతారు అయితే వీరిలో ఉన్న లక్షణం ఏంటి తెలుసా మీ దగ్గర ఉన్నంతసేపు మీకు సహాయం చేస్తారు మనమేమనుకుంటే ఈ వ్యక్తి మనవాడు అనుకుంటారు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తారు ఆ వ్యక్తికి సహాయం చేస్తారు లేదా ఇతరుని ఎవరి ఇతన్ని ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళకి సహాయం చేస్తారు కానీ ఎవరికి లొంగరు ఎవరి ఆధీనంలో ఉండరు ఉండరు ఎవ్వరి ఆధీనలో ఉండరు ఎవరికి కట్టుబడరు కట్టుబడరు అంటే ఏంటి మాట వినరని కాదు ఇక్కడ అర్థం ఎవరి దగ్గరికి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి చేస్తారు అంతే అంతేకని అతనికి పూర్తిగా నావాడు నా కట్టుబడి ఉంటాడు అనుకోవడం పొరపాటు చాలామంది ఈ విషయంలో ఇట్లాగే పొరపాటు పడుతూ ఉంటారు అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంటుంది ఎవ్వరి మనసు ఎక్కడోడ కష్టపెట్టరు నష్టపెట్టరు దుఃఖ పెట్టరు నొప్పించరు ఆ వ్యక్తికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళు మంచి శ్రేష్టమైనటువంటి గుణం ఇది చక్కటి విద్య ఉంటుంది వీరి యొక్క వీరికి ఈ నక్షత్ర వాళ్ళు ఎక్కడా కూడా ఎక్కడ ఉంటే అక్కడ స్నేహితులు ఉంటారు వీళ్ళకి ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతం అంటే వీళ్ళకి ప్రపంచంలో తెలియనటువంటి వారు ఎవరు ఉండరు చంద్రుడు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా చంద్రుడి యొక్క నీడ కావాల్సిందే చంద్రుడి యొక్క వెలుతురు కావాల్సిందే అట్లాగే వీళ్ళని తెలియని వారు ఎవరు ఉండరు వీళ్ళకి అంత ఈ లాంగ్వేజ్ మనకి ప్రస్తుతం ఉన్న లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే వీళ్ళకి అతిపెద్ద సర్కిల్ ఉంటుంది ఎక్కడికి వెళ్తే అక్కడ సర్కిల్ ఏర్పరచుకుంటారు వీళ్ళు తమకంటూ కొంత అనునయులు అనునూయులు అంటే అనుచరులు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు వీళ్ళకి కాబట్టి ఈ రోహిణీ నక్షత్ర జాతకులు బాల్యంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా భవిష్యత్తులో వాళ్ళు ఉన్నటువంటి రంగంలో చక్కటి ఉన్నత స్థానంలో ఉంటారు అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు అని ఒకసారి ఆలోచించినట్లయితే చక్కటి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు సాంప్రదాయబద్ధంగా ఉంటారు వీళ్ళకు కూడా చక్కటి గుణం అంటే గుణం అంటే లక్షణం సంపన్నత కలిగి ఉంటారు అయితే అకస్మాత్తుగా ఏవైతే కొన్ని విషయాలు జరుగుతాయో వాటిని మాత్రం తట్టుకోలేరు వీళ్ళు ఎందువలనంటే వీరిదొక ప్రత్యేకమైన భావం కలిగినటువంటి వారు వీళ్ళు ఈ భావంలో ఏదైనా హఠాత్తుగా అట్లా కాదు ఇట్లా చేసి ఉండాల్సింది అని ఎవరైనా గట్టిగా అన్నారనుకోండి వెంటనే వీళ్ళు బాధపడిపోతారు హట్ అయిపోతారు అంత అందువల్ల హఠాత్తుగా కూడా ఏది కూడా వీళ్ళకి చెప్పకూడదు ఏదైనా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు కాస్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెప్తే వీళ్ళు దాన్ని జీర్ణించుకోగలరేమో కానీ హఠాత్తుగా చెప్తే మాత్రం కొంత మానసిక వేదనకి గురవుతారు తట్టుకోలేరు అయితే బంధువులతో కూడా కొంత విరోధం ఉంటుంది వీళ్ళకి జాలిగల మనస్తత్వం కలిగి ఉంటారు ఈ వీరు ఎటువంటి విద్యలనైనా సులువుగా వంట పట్టించుకుంటారు అది ఏ విద్య అయినా కావచ్చు వాళ్ళు అనుకున్నారు అంటే మాత్రం ఆ విద్యని తొందరగా ఆకళింప చేసుకొని తొందరగా వంట పట్టించుకుంటారు వీరికి వ్యవసాయ సంబంధమైనటువంటి లేదా యుద్ధముల ఎందు యుద్ధ రంగముల ఎందు లేదా సినిమా రంగం లేదా వ్యాపార ప్రకటనల ఎందు మంచి అవకాశాలు వస్తాయి వీరికి ఇన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి వీరి నక్షత్ర ప్రకారం ఆలోచనట్లయితే ఈ నక్షత్ర జాతకు ఎందులో స్థిరపడతారు అంటే ఎందులో సెటిల్ అవుతారని ఆలోచించినప్పుడు యుద్ధ రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ప్రకటనలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు ఇటువంటి వాటి అన్నింటిలో కూడా వ్యవసాయ రంగంలో కావచ్చు ఈ అన్నిటిలో కూడా వీళ్ళు తొందరగా స్థిరపడే అవకాశం ఉంది రాజకీయ రంగంలో కూడా ఎక్కువగా స్థిరపడతారు వీళ్ళు రాజకీయంలో కూడా స్థిరపడతారు లేదా వ్యాపారాలు చేయాలనుకుంటే ద్రవ పదార్థములు అంటే నీరు పాలు పండ్లు పళ్ళ రసాలు పెట్రోలు నీటితో ఉత్పత్తి అయ్యేటువంటి పంటలు బియ్యము ముత్యములు ఇటువంటి వాటిలో ఎక్కువగా వీళ్ళు వ్యాపారంలో మంచి స్థితికి ఎదుగుతారు సాహిత్య రంగంలో కొత్తదనం కోరుకునే వారికి ఏ రంగం అయినా కొత్తదనానికి బీజాలు వేస్తారు అంటే సాహిత్యంలో కూడా వీళ్ళకి సాహిత్యం అంటే కొత్త కొత్తగా కొన్ని విషయాలు సాహిత్యం అంటే విద్యలోనే మంచి కవిత్వాలు చెప్పడం కానీ ప్రవచనం చేయడం కానీ ఇంకా కొన్ని రంగాలని ఈ సాహిత్యంలో అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి అందులో కూడా కొత్త బీజాలు వేస్తారట నేత్ర సంబంధమైన వ్యాధులు ఉండే అవకాశం ఉంది కంటి సంబంధమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంలో మాత్రం తిరుగులేనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది రోహిణీ నక్షత్ర జాతకులకి ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారికి సేనాంసే అనే పేరు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు మనస్సు విధాలుగా మారుతూ ఉంటుంది ఇతరులపై అనవసర నిందలు మోపి నిష్ఠురమాడుతూ ఉంటారు వీళ్ళు అంటే తొందరగా ఇతరులపైన ఏదో నేరం వేసేసి వాళ్ళతో మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు మనసు మాత్రం వినల్లాగా ఉంటుంది కానీ అతివేగంగా కోపం రావడం అంతే వేగంగా మనసు చేసుకోవడం వీరి ప్రత్యేకత అతివేగంగా కోపం వస్తుంది అతివేగంగా మనసు శాంతింపబడిపోతుంది ద్వితీయ పాదంలో పుట్టిన వారికి బృచ్చ అని పేరు వీరు చేసేటువంటి వ్యాపార ఉద్యోగాలెందు గౌరవ మర్యాదలు ఉంటే చక్కగా రాణిస్తారు అట్లాగే తృతయపాదనలు జన్మించిన వారికి విద్యాంశ అని పేరు ఇందు జన్మించిన వారికి ప్రతి విషయంలో కొంత అవగాహన ఉంటుంది సాంప్రదాయమే విద్య ఎందు జ్ఞానాన్ని సంపాదించి రాజుల చేత జనుల చేత కొనియాడబడి కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు సాంప్రదాయ విద్యలు అంటే ఏమిటో తెలిసినా ఒక ఒక పూజారి ఉన్నాడు అతని కొడుకు కూడా పూజారిగానే మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదా ఒక నగలు తయారు చేసే వృత్తి ఉంది అతని పిల్లలు కూడా ఈ నగలు వృత్తిలోనే అంటే ఈ రోహిణీ నక్షత్ర జాతుకులు ఉన్నారనుకోండి వీళ్ళ తండ్రి పూజారి ఉన్నాడు ఇతను కూడా పూజారి వైపే ప్రయాణం చేస్తూ ఉంటాడు పూజారి యొక్క వృత్తి అవలంబించడానికి లేదా ఇతని తండ్రి ఒక నగలు తయారు చేస్తూ ఉంటాడు అందులోనే ఆ వృత్తిలోనే మెళకులు సంపాదిస్తాడు లేదా ఇతని తండ్రి శిల్పశాస్త్రం వి దేవాలయ నిర్మాణాలు చేస్తూ ఉంటాడు అనుకుందాం ఆ దేవాలయ నిర్మాణము ఈ శిల్పశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదిస్తారు లేదా అయితే వంశప అంటే సాంప్రదాయమైనటువంటివి అంటే వంశపారంపర్యంగా ఎన్నో తరాలుగా వస్తూ ఉన్నటువంటి విద్యలు అని అర్థం ఇప్పుడు వచ్చేటువంటి ఇంజనీరింగ్ రంగం కానీ లేదా ఇంకేదైనా కొన్ని రంగాలు ఉంటే వంశపారంపర్యంగా ఉండవు అవి కొన్ని వృత్తులు మాత్రమే వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి వాస్తు జ్యోతిష్యము అర్చకత్వము నగలు తయారు చేయడము శిల్పశాస్త్రము ఇంకా వ్యవసాయము అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాటిని కొనసాగించడానికి వాటిలో ఎక్కువగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి అందులో స్థిరపడి తద్వారా రాజులు వారి చేత అంటే ఉన్నత స్థాయి వ్యక్తుల చేత సన్మానాలు గౌరవాలు పొందుతూ ఉంటారు సుఖ సంపదలకు జీవితంలో లోటు ఉండదు మూడో పాదంలో జన్మించిన వారికి విద్యా అంశ అని పేరు ఇందు జన్మించిన వారికి ప్రతి విషయంలో కొంత అవగాహన ఉంటుంది అట్లాగే అనర్గళమైన వాక్ ఉంటుంది అనర్ఘ అంటే వీళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ఏ విషయంలో అనేసే దానికి తిరుగు లేకుండా మాట్లాడుతూ ఉంటారు అనర్గళం అర్గళం వేరు అనర్గళం వేరు ఆగకుండా మాట్లాడగల మాట్లాడగల కెపాసిటీ ఉంటుంది వీరి దగ్గర నిత్య జీవనంలో కూడా లౌక్యముతో అనుకున్న గమ్యాన్ని చేరడం కలిగి ఉంటారు నిత్య జీవితంలో కూడా లౌక్యం ఎక్కువ ఉంటుంది లౌఖ్యం అంటే ఏమిటి ఆ సందర్భాన్ని అక్కడ చూసి అలా చేస్తే బాగుంటుందా ఇప్పుడు ఇది తెలిసిన విషయం ఒకటి ఉంటుంది ఎదుటి వ్యక్తితో చెప్తాడు అక్కడ పోయిన తర్వాత ఏమవుతుంది అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి అట్లా కానీ అని పని ముగించుకొని వచ్చేస్తాడు అందుకని నాకు తెలుసు కదా నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు చెప్పడం వల్ల ఇక్కడ పని అవుతుంది అంటే నేను చెప్తాను పని అవుతుంది అనేటువంటి క్రోధ స్వభావాన్ని వదిలేసి ఓకే ఎట్లయితే నాకు పని కావాలి నువ్వు చెప్పింది కరెక్టే ఉంది పని కానిచ్చేసి అని పని ముగించుకొని ఇచ్చేటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరికి దీన్ని లౌఖ్యం అంటారు అట్లాగే నాలుగో పాదంలో జన్మించిన వారికి అంచాంశ అంశ అని పేరు ఇందు జన్మించిన వారికి ఎన్నో రకాల జ్ఞానము సంపాదించినప్పటికీ కూడా దేనిలో కూడా పరిపూర్ణత్వం ఉండదు నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎన్నో రకాల చదువులు చదువుతారు ఎందులో కూడా పూర్ణత్వం ఉండదు అంటే ఏది కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు అనమాట వీరికి పరిపూర్ణమైనటువంటి దాంపత్య సుఖం కూడా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు సంతానం కూడా స్వల్పంగానే ఉంటుంది సిరి సంపదలు కూడా స్వల్పంగానే ఉంటాయి ఈ నాలుగో పాదంలో జన్మించినటువంటి వారికి అయితే ఈ నక్షత్రానికి అదృష్టవారము శనివారం ఈ నక్షత్ర జాతకులకి అదృష్ట దిశ వచ్చేసి దక్షిణము అదృష్ట రత్నము ముత్యం కూడా పెట్టుకోవచ్చు లేదా వజ్రం ధరించవచ్చు లేదా ఇంద్రనీలం ధరించవచ్చు ఇదంతా కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం తర్వాత ఆలోచించాలి శుభం